అనంతపురం జిల్లా గుత్తి మండలం మానింపల్లి గ్రామంలో గతంలో ఓ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడంతో కేసు నమోదు చేశారన్న పాతకక్షల కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ వర్గానికి చెందిన 30 మంది వ్యక్తులు కళ్ళలోకి కారం పొడి చల్లి కొడవళ్ళు కట్టెలతో దాడి చేశారు. దీంతో సుమారు 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. గుత్తి మండలం మార్నింపల్లి గ్రామంలో గతంలో ఓ అమ్మాయితో అవతలి వర్గం అబ్బాయి అసభ్యంగా ప్రవర్తించాడని గుత్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇదే పాతకక్షల కారణంగా ఈరోజు ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ వర్గానికి చెందిన కొందరు మరో వర్గంపై గొడవ పడుతూ కళ్ళలోకి కారం పొడి చల్లి కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడుల్లో సుమారు 14 మంది తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో రంగస్వామి, దేవి నాగేశ్వరమ్మ, సుభాష్, లక్ష్మి, సురేష్, రామకృష్ణ, తిమ్మమ్మ, శ్రీలక్ష్మి, సుహాసిని, రాధిక, భారతి, మహానంద తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు రామకృష్ణ సార్, మాది మార్నేపల్లి గుత్తి మండలము. ఫస్ట్ వచ్చేసి సంవత్సరం క్రితము మా మడదల్ని ఇంట్లో పోయి పట్టుకుంటూ పోయినారు. అప్పుడు మేము వచ్చి కేసు పెట్టాము. ఆ కేసు పెట్టామని చెప్పేసి ఇప్పుడు ఆడపిల్లలు కొట్టి ఇంకా మమ్మల్ని కట్లు, కొడువేళ్ళు, గడారులు అన్ని తీసుకొచ్చేసి ఆడలని, మొగలని అందరూ పట్టుకుంటున్నారు. వాకేళ్ళు పలుకుంటున్నారు. ఎంతమంది గాయాలయ్యి? మొత్తం మాకు 14 మంది పోయేమో గాయాలయ్యి సార్. ఎవరెవరు కొట్టినారు? నేను రామకృష్ణని, సుభాష్. కొట్టినోళ్ళు ఎవరు మిమ్మల్ని? ఫస్ట్ వెంకటరాముడు, శివశేఖరరాముడు, మద్దా వీరయ్యలు, మద్దా సోమశేఖరు, మద్దా సురేష్, మద్దా రాంబాబు. ఎంతమంది వ్యక్తులు? మొత్తం 25 మంది ఉన్నారు సార్. వాళ్ళు మీరేమి వాళ్ళు? మేము బంజలము, వాళ్ళ కొల్లూరు. వాళ్ళు అంత మా ఇంట్లో ఎన్నో గొడవ అయ్యలేదు. వాళ్ళు అక్కడ కట్టెల కోసం కొట్లాడుతున్నారట. మా ఓడు పోతేనే వాళ్ళు రోజు గుంపు కొడుకున్నారు 30 మంది. నా కారం కూడా ఆడలు, కారం కూడా తెచ్చి వల్లలో పెడితే వల్లకన్నా కారం కూడా తెచ్చి కొట్టినారు సార్. ఇంటికి దూరిన టీవీ, కూలర్, బీరువా, గీరువా. వాళ్ళు బల్జోళ్ళు, వాళ్ళు వచ్చి అమ్మాయి పట్టుకుని ఇంటి దగ్గర దూరినారు. నైట్ ఇంటి దగ్గరకు వచ్చి పట్టుకున్నారు. లోపల పోయి పట్టుకున్న తర్వాత బయట వాళ్ళు చూసినారు. లోపల పోయి చూసిన తర్వాత కొట్టలేరు. అప్పుడే పోలీసులు ఫోన్ చేసినారు. కట్టేసి ఇంట్లో పెట్టి ఎస్ఐ అందరు వచ్చి తొలగొన్నారు స్టేషన్కి. చేసి తొలగిన తర్వాత కాంప్రమైజ్ చేశారు. చేసిన తర్వాత ఎస్ఐ సార్ అందరూ కాంప్రమైజ్ చేసి పంపించారు ఇంటికి. వాళ్ళు ఏమి కేసు పెట్టినారు కదా మా మీద కక్షతో. ఇంటి దగ్గర వాళ్ళందరూ, వాళ్ళ బంధువులు అందరూ పిలిపించుకొని ఎవరు తెలుపుకొని గొడవ పెట్టుకున్నారు. చిన్న గొడవ కట్టలు ఏదో పక్కన పెట్టినారు. అది పెట్టిన తర్వాత అందరూ వచ్చి ఇంటి మీదకి వచ్చి అందరూ కొట్టేసారు. కేసు జరిగి ఎన్ని రోజులు అవుతుంది? 1 ఇయర్ అయింది. 1 ఇయర్ బ్యాక్. ఎంతమంది గాయాలైన? ఇప్పుడు 14 మంది గాయాలైన సార్. ఇద్దరు ముగ్గురికి సీరియస్ ఉంది పరిస్థితి. 14 మంది ఒక్కడేళ్ళు వాళ్ళు రాత్రులు అన్ని తీసుకొచ్చి కొట్టినారు. వాళ్ళు 35 నుండి 40 మంది దాదాపున్నారు సార్. వాళ్ళు వచ్చి బాగా ఇంటి మీదకి వచ్చి తలగాన్ని పలగొట్టి, వాకింగ్ అన్ని పలగొట్టి ఇంటి లోపల ఉన్న వాళ్ళని కూడా కొట్టినారు. ఆడవాళ్ళని అందరినీ. మార్నింపల్లి సార్, గుత్తి మండలం మార్నింపల్లి.